నమస్తే అండి, వెల్కమ్ టు నవీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను మీకు అమ్మ చేసిన మేక తలకాయ కూరను చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా తలకాయ కూరలో ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం పచ్చి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసి దీన్ని పేస్ట్లా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కూరలో 2 నుంచి 3 స్పూన్ల కారం, 2 చెంచెలు తగినంత ఉప్పు, 1 స్పూన్ పచ్చి మసాలా, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకొని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుందాం. ఇందులో 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గినంత వరకు కలుపుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తలకాయ కూరను కూడా యాడ్ చేసి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1-5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పచ్చి మసాలాను 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. ఈ విధంగా గ్రేవీ అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.